మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగధేత్తస్య నిసరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, 12 లగ్నాల వారు, లగ్నం తెలియని వారు, 12 రాసుల వారు ఈ యొక్క పుష్కర సమయంలో, అంటే మే 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఉండేటువంటి పుష్కర సమయంలో ఈసారి నర్మద నదముకు పుష్కరం వస్తుంది. పడమర నుంచి తూర్పుకి ప్రయాణం చేసేటువంటి వాటిని నదులు అంటారు. తూర్పు నుంచి పడమర వైపు ప్రయాణం చేసే దాన్ని నదములు అంటారు. మరి దీనికి ఏమిటి, దీనికి ఉండేటువంటి తేడా వల్ల మనం పరిహారం ఏం చేసుకుంటే ఏ ఫలితం వస్తుంది అంటే, నదములు అంటే తూర్పు నుంచి పడమర వైపు ప్రయాణం చేసే నర్మదా నదం ఏదైతే ఉందో 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఈ సమయంలో పుష్కర స్నానం చేసి అక్కడ ఎటువంటి దానం, ఏ లగ్నం వారు ఎటువంటి దానం ఇస్తే ఎటువంటి ఫలితం వస్తుంది, అదేవిధంగా లగ్నము రాశి కూడా తెలియదు, అటువంటి వారు ఏ దానం చేయాలి, ఏ పరిహార మార్గం చేసుకుంటే శని భగవానుడి యొక్క అనుగ్రహం. అందరం చూడండి, శని భగవానుడికి సంబంధించిన విషయంలోనే కొంచెం బాధపడుతూ ఉంటాం కదా, అయ్యో నాకు ఏలనాడు శని నడుస్తుంది, అర్ధాశ్రం శని నడుస్తుంది, శని దశ నడుస్తుందని ఆ యొక్క ఇబ్బంది అనేటువంటి తగ్గుతుంది, అన్ని విధాలు మీకు బాగుంటుంది. మీరు పుష్కర స్నానంలో నదిలో దిగేటప్పుడు, నదము అని చెప్పాను కదా, దిగేటప్పుడు మీరు ఒక మంత్రము మొట్టమొదటిగా చదువుకోవాలి. అదేమిటి అంటే, మూడు, అంటే అక్కడ ఏదైనా రాయి దొరికితే రాయి కానీ లేకపోతే మట్టి దొరికితే 3 సార్లు అలా వేసి అందులోపల దీనికి ప్రత్యేకంగా ఒక మంత్రం చెప్పబడింది. ఏమిటది అంటే, పిప్పలాద సముత్పన్నే కృత్యే లోక భయంకరి మృతాకాంతే మయాదత్త ఆహారం ప్రతికల్పయ. మేష లగ్నం వారు లేదా మేషరాశి వారు, మేషరాశిలో ఉండే నక్షత్రాల వారు ఈ నర్మదా నది స్నానం అనంతరం ఎటువంటి పదార్థములు దానం చేస్తే మీకు రుణ శత్రు సంబంధించిన, అదేవిధంగా రోగ సంబంధించిన, మీరు సక్సెస్ అవ్వలేని విషయాలు సక్సెస్ అయ్యేటువంటి ఫలితం ఏం చేస్తే వస్తుంది, ఏ దానం ఇస్తే వస్తుంది గుర్తుపెట్టుకోండి. పెసలు అంటారు, పెసలు, ఉలవలు, నువ్వులు, కందులు అన్నీ కూడా కేజీంబావు దానంగా ఇవ్వండి. ఇచ్చేటప్పుడు సాక్షాత్ ఆ యొక్క పరమేశ్వర స్వరూపానికి ఇస్తున్నా అని చెప్పి భావించి ఇవ్వండి. సరే, మీరు అక్కడికి వెళ్ళారు, దానాలు తీసుకునే వాళ్ళు సరిగ్గా మీకు దొరకలేదు అనుకుందాం, లేదా దానం ఇచ్చే స్తోమత మీకు సరిగ్గా లేదు అనుకుందాం, అప్పుడు ఏం చేయాలి, చక్కగా గోవు కనబడితే గోవుకి ఈ యొక్క పెసలు ప్రదేశంలో గోంగూర కట్ట పెట్టవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఉలవలు ఇచ్చే బదులు, అంటే ఉలవలు దానంగా ఇచ్చే బదులు గ్రాసము పెట్టవచ్చు. నువ్వులు బదులు బెల్లము తినిపించవచ్చు, నువ్వులు అస్సలు తినిపించకండి, దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అదేవిధంగా కందులు బదులుగా క్యారెట్స్ తినిపించండి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, పెసలు ఇవ్వడం ద్వారా మీకు రుణబాధలు ఖచ్చితంగా తగ్గుతాయి. దీంతోపాటు కాస్త ఎక్కువ రుణబాధలు ఉన్నటువంటి వారు అపర్ణాయన మహామంత్రం చేస్తూ ఉండండి. అయితే ఈ సంవత్సరం మీకు 6వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి వీలైతే మీరు అక్కడికి వెళ్ళి అక్కడ జలము తీసుకొని కొద్దిగా గణపతి బొమ్మ ఏదైనా మీ దగ్గర ఉంటే అక్కడ జలంతో కొంచెం అభిషేకం చేసుకోండి. అక్కడ గణపతికి తర్పణము, తర్పణ ప్రియుడు అంటూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే అప్పులు బాధలు చాలా తగ్గిపోతాయి, మీకు గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ 11వ స్థానంలో శని, దాంతోపాటు కుజుడు, ఈ మొదటి ఈ మేమంతంతా ఉంటారు అక్కడ లాభస్థానంలో. కాబట్టి మీరు ఏదైనా తీపి పదార్థాన్ని గుర్తుపెట్టుకోండి, ఏదైనా తీపి పదార్థం, బెల్లంతో చేసినటువంటి పదార్థం ఈ నెలలో 1వ తేదీ నుంచి పుష్కరాలు వస్తున్నాయి కదా, ఆ సమయంలో మీరు ఏం చేస్తారంటే చక్కగా కాలభైరవుడికి కానీ, శని భగవానుడికి కానీ, లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ, ఆంజనేయ స్వామికి కానీ నైవేద్యంగా పెట్టండి. ఎందుకంటే ఒక 2 గ్రహాల యొక్క కలయిక ఒక రాశిలో ఏర్పడినప్పుడు మీరు తత్సంబంధించినటువంటి పదార్థం మీరు భక్తిగా కనుక మీరు స్వామివారికి సమర్పించినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క ఇబ్బంది అనేటువంటిది తగ్గుతుంది. మరి చాలామందికి లగ్నం తెలియదు, నక్షత్రము రాశి ఏమీ తెలియదు, మరి మేమేం దానం చేయాలని చాలామంది అడుగుతూ ఉంటారు. పుష్కర సమయంలో అసలు మొట్టమొదటిగా అసలు పుష్కరాలు వచ్చినప్పుడు ఎందుకు వెళ్ళాలి అంటే, పుష్కర సమయంలో వచ్చినటువంటిది ఏదైతే ఆ నదీ ప్రవాహం ఉంటుందో దానికి రోగాలు తగ్గించేటువంటి గుణం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మన పాపముని హరింపజేసేటువంటి గుణం ఉంటుంది. గురువు
ఒక రాశిలోకి సంచారం జరిగేటప్పుడు ఆ యొక్క నది లేదా నదముకి పుష్కరం వచ్చినప్పుడు పర్టికులర్గా మనకి ఆ 12 రోజులు కూడా విశేషంగా అక్కడ మహర్షులు, యక్షులు, గంధర్వులు, దేవతలు వచ్చి స్నానం చేస్తారట. వాళ్ళు స్నానం చేసి మనం చూడండి, ఏదైనా మనం ఒక ప్రసాదం నైవేద్యంగా పెడతాం దేవతకి, ఆ ప్రసాదంలో యొక్క రుచి మారుతుంది కదా, ఆ రకంగా వాళ్ళు వచ్చి స్నానం చేసినటువంటి నదిలో మనం వెళ్ళి చేసినప్పుడు ఆ 12 రోజులు మనం పూర్వజన్మలో చేసిన పాప కర్మలు దగ్ధం అవుతాయి, గుర్తుపెట్టుకోండి. సరే, అయితే విషయానికి వస్తే కనుక ఇక్కడ మరి ఈ యొక్క నక్షత్ర రాశి లగ్నాలు తెలియని వారి పరిస్థితి ఏమిటి, ఏ దానం చేయాలి పుష్కరంలో స్నానం చేసిన తర్వాత, ఈ సంవత్సరం ప్రత్యేకంగా మనకి ఈ నామం, ఈ యొక్క సంవత్సరం పేరు కూడా క్రోధినామ సంవత్సరం కాబట్టి అనవసరమైన గొడవలు ఏమీ రాకుండా ఉండడానికి అందరూ కూడా నువ్వులు, తెల్ల నువ్వులు లేదా నూనె లేనట్లయితే కందులు, ఈ మూడిటిని దానం కనుక చేసినట్లయితే అద్భుతంగా ఉంటుంది. దీంతోపాటు ఉలవలు కూడా దానం చేసినట్లయితే ఎటువంటి ఆటంకములు రావు. అయితే చాలామంది ఏమిటంటే, ఏమండి నేను ఇది ఎక్కడ దానం చేయాలి, ఎవరికి దానం చేయాలని కూడా అడుగుతుంటారు. దానం అనేటువంటిది పురోహితుడికి ఇవ్వాలి అనేటువంటిది తెలియదు చాలామందికి, కాబట్టి మీకు ఆలయంలో అక్కడ దగ్గరలో ఉండే ఆలయంలో పురోహితుడికి దానంగా ఇవ్వచ్చు. అయితే ఇక్కడ కొన్ని కొన్ని ప్రదేశాల్లో దానం ఇవ్వడానికి పురోహితులు దొరకరు, ఆలయాలు ఉండవు, మరి అలాంటప్పుడు ఎలాగా? నువ్వులు ప్రదేశంలో బెల్లము, అదేవిధంగా కందులు ప్రదేశంలో క్యారెట్లు, కందులు బదులుగా అదేవిధంగా ఉలవలు బదులుగా ఆ యొక్క గ్రాసము గనక గోవుకి తినిపించినట్లయితే, అందులో ముఖ్యంగా దేశీవాళి గోవుకి ఈ పుష్కర సమయంలో తినిపించినట్లయితే, ఈ 12 రోజుల్లో తినిపించినట్లయితే ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి పాపకర్మ తొలగుతుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఈ దానము ఈ పుష్కర సమయంలో ఆ నదీ ప్రవాహం దగ్గరికి వెళ్ళి స్నానం చేసుకుని వచ్చిన తర్వాత చక్కగా, ఇందాక నేను చెప్పిన మంత్రం ఉంది మొదట్లో చెప్పాను, పిప్పలాద సముత్పన్న అనేటువంటిది, ఆ మంత్రం చేసుకొని స్నానం చేసుకున్న తర్వాత బయటకు వచ్చి కూర్చున్న తర్వాత చక్కగా మీరు నదీ ప్రవాహం దగ్గర కనుక, అంటే లోపల కూర్చోను కాదండి బయట కూర్చోను కనుక, ఎవరికైనా అప్పులు ఉన్నాయి బాగా, ఏమంటే మాకు బాగా అప్పులు ఉన్నాయండి, అప్పులు దొరకట్లేదు, ఎందుకంటే నదీ ప్రవాహం దగ్గర చేసే జపముకి ఎక్కువ ఫలితం ఉంటుందట, ఓం అపర్ణాయై నమః అనే మంత్రం చేయండి. అలా కాదండి మాకు ధన సంబంధించిన విషయం విపరీతమైన స్ట్రెస్ ఉంది, ఓం నవవిద్రుమ బింబస్త్రీ న్యక్కారి రదనచ్చదాయై నమః అనేటువంటి చేయండి, లేదా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః చేసుకోవచ్చు. కొంతమందికి అనారోగ్యం ఉంటుంది, నదములకు గనక వెళ్ళి స్నానం చేసినట్లయితే, ఇప్పుడు నర్మదా నదము కదా, స్నానం చేసినట్లయితే 100కి 100% అక్కడ అంటే ఆ యొక్క నదీ ప్రవాహంలో చేసిన స్నానం వల్ల అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా తొలగుతాయి, ఎందుకంటే పడమర వైపు ప్రవహించేటువంటిది కాబట్టిది. అలాగే ఇప్పుడు అనారోగ్య సమస్యలతో ఉండేటువంటి వారు ఏ మంత్రం చదువుకోవాలి అక్కడ కూర్చొని అని చెప్పి చూసుకున్నట్లయితే, ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య చింత్య రూప కలికల్మషనాశిని అయి నమః చేసుకోవచ్చు. ఎంతసేపు చేయాలి, ఒక అరగంట గంట మీ ఇష్టం అండి, అక్కడ కూర్చొని నాకు ఒక 2-3 గంటలు టైం దొరికింది హ్యాపీగా అనుకుంటే చేసుకోవచ్చు. దీనివల్ల మీకు రూపాయి ఖర్చు అయ్యేదేమీ లేదు, చక్కగా మీకు మీరే దైవ ధ్యానం చేసుకోవడం ద్వారా మీ యొక్క ఇబ్బందులను తొలగించుకోగలుగుతారు. అలాగే కొంతమందికి ఉద్యోగం రాదు, అలాంటి వారు లలితాహస్రనామాల్లో ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, అదేవిధంగా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇది పనిచేస్తుంది, పనిచేసిందని చాలామంది నాకు ఫోన్ కాల్స్ రూపంలోనే మెసేజ్ రూపంలో చెప్పడం జరిగింది, కొన్ని 100,000 మంది. అదంతా అమ్మవారి అనుగ్రహం, మన గొప్పతనం కాదు, ఇది చేయండి. ఏమంటే ఏమైనా నదికి వెళ్ళలేకపోతున్నాము, నర్మదా నదం దగ్గరికి వెళ్ళలేము, మా దగ్గర అంత ధనము లేదు, మరేం చేయాలి? ఎందుకంటే కొంతమందికి పాజిబిలిటీ ఉండదు, కానీ పాజిబిలిటీ ఉంటే వెళ్ళండి. వెళ్ళలేని స్థితిలో ఉన్నవారు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంట్లో ఉండేటువంటి ఇంట్లో మనకి పైపు మన బకెట్లోనో లేకపోతే షవర్లో నుంచో వాటర్ తీసుకుంటాక తీసుకొని నర్మదా నదముగా భావించి భక్తి శ్రద్ధలతో మీరు కనుక ఇలా పట్టుకొని స్నానం చేసినట్లయితే కూడా ఖచ్చితంగా ఆ ఫలితం వస్తుంది. అలా నదుల దగ్గరికి వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు, ఖచ్చితంగా వెళ్ళాలి, ఖచ్చితంగా చేసుకోవాలి. కొంతమంది వెళ్ళలేని స్థితిలో ఉంటారు, ఇంట్లో వాళ్ళు పంపించరు, కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళు గొడవ చేస్తారు, ఇప్పుడు నదం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, ఇటువంటి వారు ఇలా కూడా చేయవచ్చు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా
ఈ సమయంలో అభిషేకాలు చేసుకోవడం కానీ, పుష్కరాల సమయంలో హోమాలు చేయడం కానీ దైవకార్య సంబంధించినవి చేస్తే అధిక ఫలం వస్తుంది అని చెప్పబడిన శాస్త్రాలు. కాబట్టి ఇవి చేసుకొని మీరు మీ యొక్క జీవితాన్ని తరింపజేసుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.